రేపు మీరు నిజంగా మీకు సత్తా ఉంటే రేపు 175 కి 175 సీట్లు మేము పోటీ చేస్తాం 25 కి 25 పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తాం అని చెప్పి చెప్పగలడా లేదు చెప్పలేకపోతే 2019 ఆయన తాలూకు చివరి ఎన్నికలుగా ఆయన భావించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి నా తాలూకు అభిప్రాయం అంటే ఈ 3.5 ఏళ్ల తర్వాత అదే విధంగా ఒక 7.5 ఎన్నికలు ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యల్ని అంటే ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అదే విధంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజకీయ సమీకరణాలు ఏ రకంగా ఉంటాయి ఒకటి ఆయన ఏంటంటే అన్ని అస్త్రాలను వాడుకున్నాడు చివరికి ఆయన భార్యను కూడా బజారుకు లాగేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు ఆయన ఆయన ముఖ్యమంత్రి సీట్ కోసం ఆయన సొంత మామని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ అధికారం కోసం ఆయన భార్యను కూడా రోడ్డుకి ఇచ్చి బజారుకి ఇచ్చి ఆవిని రోడ్డు మీద పెట్టి ఈ రోజు రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో తద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి నన్ను తిట్టారు నన్ను కొట్టారు నేను ఏడ్చాను నాకు ఇవన్నీ జరిగాయి నన్ను గెలిపించను నేను గెలిపించకపోతే నేను పోటీ చేయను ఏది ఎవరిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు మీరు యా రాష్ట్ర ప్రజలు ఎందుకు మీకు ఓట్లు వేయాలి చెప్పనండి మీరు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి ఏ రోజన న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉందా లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేదా తన పుట్టి పెరిగినటువంటి రాయలసీమ ప్రాంతానికో ఏ రోజన మంచి చేసినటువంటి సందర్భం ఉందా పోనీ అలాగని చెప్పి రాష్ట్ర విభజన తర్వాత అమరావతి పేరు చెప్పి కనీసం పక్కన ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలు కూడా ఏమీ చేయకుండా కేవలం అమరావతిలో తను కొనుక్కున్నటువంటి భూములు తను కొనిపించినటువంటి భూములు వాటికి భూములకి రేట్లు రావాలని చెప్పి వాటికి తద్వారా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు తప్ప రాష్ట్రానికి చేసినటువంటి మంచి ఏంటో ఒకసారి